ఇప్పుడు వాళ్ళు మాట్లాడినంత పాయింట్లే మాట్లాడదు చెప్పండి. నేను మాట్లాడకపోతే పాయింటే మాట్లాడాలి. మీరే ఇప్పుడు మాట్లాడిన ప్లీజ్ భక్తుల దిశ వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీరేం మాట్లాడుతున్నారు, మేము మాట్లాడినప్పుడు ఏ విధంగా మీరు రెస్పాండ్ అవుతున్నారు అనే విషయం చాలా ముఖ్యం. దిశ ఈరోజు అవసరం ఏం జరిగిందో దిశ ఇప్పుడే రాపాక వరప్రసాద్ గారు చెప్పారు. ఇంత మునుపు మీరు చేశారు కాబట్టి ఇప్పుడు మేము కూడా చేయాలి కాబట్టి మీరు అవమానించే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు, ఇది మంచిది కాదని ఆయన కూడా ఖండన చేశారు. నేను అడుగుతున్నాను దిశ, ఈ హౌస్లో మీరు ఒక మాట చెప్పారు, 45 ఏళ్లకే ఎస్సీలకు బీసీలకు ఎస్టీలకు మైనారిటీలకి ఈ హౌస్లో చెప్పాలా, బయట పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, పబ్లిక్ మీటింగ్లో మీరు చెప్పారు. అదే దిశ, అది ఇమ్మని ఇది సాక్షి సార్, వాళ్ళ గెజెట్ ఇది, వాళ్ళ పేపర్ సార్, ఇది వాళ్ళ పేపర్లోనే వాళ్ళ గెజెట్లోనే పబ్లిసైజ్ చేసుకున్నారు. నేనేమంటానంటే దిశ, అది చెప్పిన తర్వాత ఒక నిమిషం ప్లీజ్ దిశ, ఒక నిమిషం చంద్రబాబు గారు మీరు లేనప్పుడు రెండుసార్లు ప్లే చేయటం జరిగింది. ఒక నిమిషం మీరు ప్లీజ్ ఒక నిమిషం. దాని మీద పూర్తి స్పష్టతతో రెండుసార్లు ప్లే చేయడం జరిగింది. దాని రిఫరెన్స్ తర్వాత ఏ రకంగా స్పందించారు, ఏ రకంగా మేనిఫెస్టోలోకి వచ్చింది, ఏ అంశం పూర్తి క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఒక పేపర్ కేటరింగ్ మీద ఇంతసేపు మనం టైం వేస్ట్ చేయడం కలిపి ఆ మాట చెప్పండి. మేము ఆ రోజు చెప్పాం, ఈ రోజు ఇవ్వడలేదు చెప్పండి, ఈ రోజు ఇవ్వలేదు చెప్పండి. మీరు 75,000 రూపాయలు అది చెప్పలే మీరు దేశ, మీరు ఆ 75,000 రూపాయలు దీనికోసం ఇస్తామని చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు, అప్పుడు చెప్పలేదు. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం, అదే ప్రజలు మొత్తం వాచ్ చేస్తున్నారు ఇక్కడ. ఒకసారి ఎందుకు దిశ అంత ఇది లేట్ ఆఫ్ చేస్తా ప్లీజ్ సార్, లేట్ ఆఫ్ చేస్తా అధ్యక్ష. ఈరోజు నేను సాయంత్రం నుంచి గమనిస్తా ఉన్నా అధ్యక్ష, నేను పొద్దున నుంచి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు సంబంధించి చారిత్రాత్మక బిల్సు అసెంబ్లీలో ప్రవేశపెడతా ఉన్నాము అని, ఎక్కడ ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో ఆ వర్గాలలో